విరిగి నలిగిన హృదయము పశ్చాత్తాపము. ఏంటది? విరిగి నలిగిన హృదయము పశ్చాత్తాపము. విరిగి నలిగి రిపెంటెన్స్ ఏంటి? బ్రోకెన్నెస్ ఏంటిది? వాట్ ఇస్ బ్రోకెన్నెస్? వాట్ ఇస్ రిపెంటెన్స్? ఇట్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ యువర్ ఇన్ఎబిలిటీ. గుర్తించడమే నాకు చాత కాదా, నేను గుర్తిస్తున్నానయ్యా. అవునయ్యా, నేను తప్పు చేస్తానని నేను గుర్తిస్తున్నానయ్యా. అవునయ్యా, నేను ఎంతగానో మోసం చేస్తానని నేను గుర్తిస్తున్నానయ్యా. రికగ్నిషన్, వెన్ యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్, అవును నేను తప్పు చేశాను, అవును నేను గుర్తిస్తున్నాను. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడా, లేకపోతే తండ్రి తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్ళాడా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి వెళ్ళి పరిగెత్తుకొని హత్తుకున్నాడని ఉంది, కానీ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఈ తండ్రి పోయి ఓదార్చలేదు, రా అని పిలవలేదు. కానీ ఎక్కడున్నాడో అక్కడ వారి భవనంలో రోజు వేచి ఉన్నాడంట, నా కుమారుడు మళ్ళీ వస్తాడా, బిడ్డ మీదకి వస్తాడా వస్తాడా. ఈరోజు మన పరమతండ్రి కూడా అంతే. ఈరోజు ఇక్కడ చాలామంది తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీ దగ్గరికి రాను, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు మీ. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని నేను వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వస్తే మాత్రము నేను నేను ఇంకా దాసుడుగా చూడటము కాదు, కానీ రెండంతల రెస్టరేషన్ దయచేస్తాను. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తేనే రెస్టరేషన్ అండి. ఆయన దగ్గరికి వస్తేనే అధికారపు ఉంగరము. ఆయన దగ్గరికి వస్తేనే శ్రేష్టమైన వస్త్రాలు. ఆయన దగ్గరికి వస్తేనే మరలా పొజిషన్, మరలా స్థానము, మరలా అధికారము దేవుడు ఇస్తాడు. ఆయన దగ్గర రాకుండా నాకు రెస్టరేషన్ కావాలంటే రాదు. కేవలము రావటం కాదు, కానీ విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి రావాలంట. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వస్తే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు చాలామంది కోపముతో, ఆవేశముతో, ఈగో ఎఫెక్ట్ అయ్యి చెప్పా చేయకుండా, లేకపోతే మేనేజర్ పైన కోప్పడి హఠాత్తుగా జాబ్ రిజైన్ చేసేసి నేను వెళ్ళిపోతాను అంటున్నారు. వెళ్ళిపోయి ఉంటారు కూడా. వెళ్ళిపోయి దాని తర్వాత ఏమనుకుంటూ ఉంటారు, ఒక నెల అయింది బాగానే ఉంది, రెండో నెలలో ఉద్యోగం దొరకట్లే, ఎంత ప్రయత్నించినా రావట్లేదు, మంచి క్వాలిఫికేషన్స్ నా పొందుకోవట్లేదు, మరలా లోలో కూడా వస్తుంది ఏంటి ఆలోచన, మరలా ఆ మేనేజర్ పిలిస్తే బాగుండు, నేను వెళ్ళలేను, నా ఈగో ఎఫెక్ట్ అవుతుంది కదా, మరి నన్ను పిలిస్తే బాగుంటుంది బాగుంటుంది. ఈరోజు చాలామంది అనేకమైన అవకాశాలు, శ్రేష్టమైన దేవుడు అనుగ్రహించిన అవకాశాలు కోపముతో, ఆవేశముతో, ఉద్రేకముతో, ఈగోతోటి, అహముతోటి అటువంటి అవకాశాలు పోగొట్టుకుంటున్నారండి. అయినప్పటికీ నీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు ఆవేశముతోటి చేసావేమో, పాపములో చేస్తావు, ఉద్రేకముతో చేసావు, కానీ ఎప్పుడైతే నా దగ్గరికి విరిగి నలిగిన హృదయంతో వస్తావో నేను నిన్ను మరలా కడతాను. హల్లెలూయా. ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఎవరుంటారండి అట్లాంటి దేవుడు? మరలా నేను కడతాను, మరలా నీ జీతాన్ని నేను బాగు చేస్తాను. ఎవరెవరైతే సిగ్గు లేకుండా, ఎటువంటి మొహమాటం లేకుండా అడ్మిట్ చేస్తారు, అవును నేను తప్పు చేశాను, ఎంత ఎందుకండి అంత బాధ? పాపము చేసేటప్పుడు అంత బాధ ఉండదు, కానీ నేను పాపము చేశాను అని ఒప్పుకోవడంలో ఎందుకు అంత బాధ? ఎందుకంత అహము? ఎందుకంత గర్విష్ఠులు? దేవుడు అనగదొరుకుతాడంట. ఈరోజు ఎవరైతే దీన మనస్సుతో నేను తప్పు చేశానయ్యా, నేను పాపినయ్యా, నేను ఎందో సిగ్గుమాలిన పనులు చేశాను, పనికిమాలిన పనులు చేశానని ఆయన సన్నిధిలో అడ్మిట్ చేస్తే వారికి నిజమైన రక్షణ, రెస్టరేషన్ అతి శీఘ్రముగా వస్తుంది. హూఎవర్ టేక్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నాదే, అవును నేనే చేస్తాను, ఎవరో కాదు, ఆయన కాదు, వీరు కాదు, లేకపోతే ఆ వీడియో పైన బ్లేమ్ చేయడం కాదు, నా ఫోన్ పైన బ్లేమ్ నేనే. దావీదు అంటాడు కదా, నేనే యెహోవా ఎదుట పాపము చేసి తిని దోషము చేసింది, నేనే, నాట్ ఎనీబడి ఎల్స్, నాట్ బెత్షీబా కాదు, ఆవిడ తప్పు కాదు, నేనే దేవుని ఎదుట తప్పు చేశాను. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు నిజంగా? సిగ్గు లేకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతారు, అవును నేనే కోపంలో చేస్తాను, ఈగోతోటి చేస్తాను, ఎన్నో పోగొట్టుకున్నాను, ఎన్నో అవకాశాలు నా చేతులారా ఇలాగా జారిపోయి వెళ్ళిపోయినాయి, బికాజ్ ఆఫ్ మై ప్రైడ్, బికాజ్ ఆఫ్ మై ఈగో, బికాజ్ ఆఫ్ మై టెంపరీ సిచ్యువేషన్స్. ఈరోజు నష్టపోతున్నానని చాలామంది చెప్పగలుగుతారండి. అందుకనే కీర్తనలు 51:17 వచనం ఉంటుంది, ఇదిగో దేవా విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చెయ్యవు. ఈరోజు రెస్టరేషన్ లేదు ఎందుకు మీ జీవితంలో అంటే జెన్యున్గా బ్రోకెన్నెస్ లేదండి. నిజంగా యథార్థంగా ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో వస్తే ఐఎమ్ టెలింగ్ యూ,
నా జీవితంలో నేనే మీకు ప్రత్యక్ష సాక్షిని. ఎప్పుడైతే తప్పిపోయి దేవుని సన్నిధిలో పరిగెత్తుకొని వచ్చి, దేవా నిజంగా నువ్వు తప్ప నాకు వేరేది ఏది వద్దయ్యా, నాకు నువ్వే కావాలి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి, వెను వెంటని ఈరోజు ఈ మాట ఉంది చూడండి, మబ్బువలేని అతిక్రమములను ఎగరగొట్టేశాను, తుడిచివేశాను అని ఆ మాట ఉంది చూడండి. ఇదే ఒకసారి చదువుదామా, 22 వచనం, మంచు విడిచిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించినాను, నా యొద్దకు మల్లుకొనుము అని మాట నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడానో, పశ్చాత్తాపడి గోజాడి రాత్రంతా ఏడుస్తూ మొరపెట్టుకున్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఇంకా వాగ్దానం వచ్చిన తర్వాత నా పరిస్థితి అనుకుని చూడండి, నాలోన్న ప్రతి గొలుసు యేసు నామంలో తెంపివేస్తాడండి. ప్రతి చీకటి నన్ను విడిచిపోయింది, ప్రతి భారభరితమైన ఆత్మ నన్ను సడన్గా నాకు సో ఫ్రీ, ఎంత స్వేచ్ఛను పొందుకున్నాను, ఎంత విడుదలను పొందుకున్నాను, ఎంత లైట్, ఎంత తేలికగా అనిపించింది. దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యము, ఆయన మాట అగ్ని వంటిది కాదా, మన జీవితాన్ని మార్చివేదా? ఈరోజు దేవుని సన్నిధి నిజంగా నేను పశ్చాత్తాపడి, యథార్థంగా పశ్చాత్తాపడినట్లయితే ఏం చేస్తాడు తెలుసా అండి, మన అతిక్రమములు తుడిచివేస్తాడంట. నా రా, నా దగ్గరికి రా, మరలా నా దగ్గర మల్లుకొనుము అని జెన్యున్గా ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి రెస్టరేషన్ దయచేస్తాడండి. ఈరోజు చాలామంది ఫెయిలియర్స్గా ఉన్నారు. ఫెయిలియర్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కాదు, విద్య పరంగా కాదు, కానీ ఐ నో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, ఐ హ్యావ్ ఫెయిల్డ్ గాడ్, నేను దేవుని ఎంతగానో బాధ పెట్టాను. ఈ మాటలు నాకు ఎంతో, ఎందుకంటే ఎంతమంది యవనస్తులు యవనస్తులు అనరు, యుర్ కాన్స్టెంట్లీ ఫీలింగ్ దిస్ పెయిన్, ఐ హమ్ ఫెయిలింగ్ గాడ్, నేను దేవుని బాధ పెడుతున్నాను, నాకు తెలుసు ఇది చేయొద్దని మరలా చేస్తున్నాను, నాకు తెలుసు ఇది దేవుని గాయపరుస్తుంది కానీ మరలా చేస్తున్నాను. You feel like a failure. ఇచ్చంగనా వలవదు, నేను దేవుని సంతోష పెట్టలేను, ఇంత ప్రేమను పొందుకున్న తర్వాత కూడా నేను దేవుని ఎంతగానో గాయని రేపుతున్నాను. ఈ ఫెయిలియర్ తోటి దేవుని సన్నిధిలో ఉన్నారేమో, కానీ నిజముగా మీరు పశ్చాత్తాపడినట్లయితే, మీరు ఆయన సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నట్లయితే, దేవుని రెస్టరేషన్, దేవుడు తిరిగి కట్టేది అతి శీఘ్రముగా వస్తుందండి. You might have sinned. పాపపు ఊబిలో మునిగిపోతున్నారేమో. You might feel like a failure. మరలా ఇంకా నా వల్ల అవ్వదు అనే పరిస్థితులు ఉన్నారేమో. కానీ దేవుని సన్నిధిలో మరలా ఆయనను వేడుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యకారాన్ని జరిగిస్తున్నాడు. ఎంతో భారంగా ఉందండి. నా విషయం కాదంటే నేను ఏదో పవిత్రురాలని లేకపోతే నేను పరిశుద్ధురాలని అని చెప్పట్లేదు, కానీ అన్నీ తెలిసి తెలిసి పాపంలో పడుతున్నాను. అపవాది పాపముతో పాపమని యుద్ధము మీ ముందు పెట్టినప్పుడు ఆ పాపమని యుద్ధంలో మరలా ఓడిపోతున్నారు. ఇది పోరాడి జయించు అని యేసుప్రభు అంత ఖచ్చితంగా చెప్తే, నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలుగుతానని అంటారు ఇక్కడ. అని ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, దేవుడికి ఇష్టలుగా ఉన్నారప్పుడు, దేవుని తగినట్టుగా జీవిస్తున్నారా, పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ఐ యూ లూజింగ్ బ్యాటిల్స్ అగేన్స్ట్ సిన్? ఫెయిలియర్ లాగా అనిపిస్తుంది ఏమో, అవును నేను పోరాడలేకపోతున్నాను, ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటుంది, ఇక్కడ ఉన్నంత వరకు జయిస్తాను, కానీ ఐఎమ్ టెలింగ్ యూ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇఫ్ యూ రియలీ రిపెంట్, నిజంగా విరిగి నలిగిన హృదయముతో దేవా నాకు నువ్వు సహాయం చేయి, ఈ పాపపు బంధకము నన్ను విడిపించి, నా నుండి నన్ను విడిపించినట్లయితే ఆయన రక్షణ కార్యం అతి శీఘ్రముగా వెను వెంటనే మీ జీవితంలో అనుగ్రహించబడుతుంది.